ఈ క్రాప్ దీనికి ఏడాదికో కొత్త నిబంధన తీసుకొస్తూ వాహన మిత్ర పథకానికి ప్రభుత్వమే తూట్లు పొడుస్తోందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. ఆటో డ్రైవర్ భార్యకు అమ్మఒడి వచ్చినా తల్లిదండ్రుల్లో ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ వస్తున్నా వాహన మిత్ర పథకానికి అనర్హులుగా ప్రకటించడం దుర్మార్గమన్నారు. కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పెట్రోల్ డీజిల్ పై పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. వాహన మిత్రకు నిధుల మల్లింపు విషయంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనేక నిబంధనల్ని ఈ రోజున వాహన మిత్ర పథకంలో చేర్చడం జరిగింది. యజమాన్ అయి ఉండాలని చెప్పి అదే విధంగా మీరు చూస్తే ఐటీ రిటర్న్ దాఖలు చేసి ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులు కారని, 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తే వారు కూడా ఈ పథకానికి అర్హులు కాదని, అదే విధంగా ఒక కొత్త నిబంధన ఇంటికి ఒక పథకమే, ఇక్కడి నుంచి అమ్మఒడి తీసుకుంటే పెన్షన్ తీసుకోకూడదు, పెన్షన్ తీసుకుంటే అమ్మఒడి తీసుకోకూడదు, చేయూత తీసుకోకూడదు, అదేవిధంగా ఈరోజున వాహన మిత్ర కూడా తీసుకోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నిబంధన పెట్టారు. ఏదైనా ఒక ఇంటికి అక్కడ అమ్మఒడి వచ్చితే వాహన మిత్ర అమలు కాదంట. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటే ఆ ఇంట్లో వాహన మిత్ర అమలు కాదంట. ఇంకెందుకు ఇంకెందుకు నవరత్నాలు మీరు ఎంతో ఘనంగా ప్రచారం చేస్తున్నారు కదా. నవరత్నాల్లో మొదటనే మీరు చెప్పారు ప్రతి ఇంటికి ప్రతి ఏడాదికి సంవత్సరానికి 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు లబ్ధి చేకూరుస్తామన్నారు. ఇదేనా లబ్ధి చేకూర్చడం అంటే? 10,000 రూపాయలు ఒక పథకం ఇచ్చి ఇంకో పథకానికి అర్హత ఉన్నా కూడా తొలగించడమేనా మీరు ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చడం అంటే? ఇది ఎంత దుర్మార్గం. రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లని వాహన మిత్ర పేరుతో మీరు మోసం చేస్తూ ఉండడం వాస్తవం కాదా? 2 నెలల నుంచి ఆటోలు తోలకాలు లేక కిరాయిలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రోజున మీరు ఇచ్చే 10,000 రూపాయలకి ఇన్ని నిబంధనల? కరోనా సమయంలో వాయిదాలు కట్టలేక అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ మీద ఈ చలనాలు రాయడం, కేసులు నమోదు చేయడం, మరొక పక్కన ఈ దోపిడీ చేస్తా మీరు ఇచ్చే 10,000 రూపాయలతో వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్సులు కట్టాలి, ఆటో రిపేర్లు చేయించుకోవడానికి సరిపోతాయా? తోలకాలు లేక మాజీ కేంద్ర